హాయ్ అండి, అమెరికాలో మీ అనుకి స్వాగతం. నేను మీ అను. మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కిందన్న బెల్ ఐకాన్ని టచ్ చేసి ఆల్ అనే బటన్ అయితే సెలెక్ట్ చేయడం మర్చిపోకండి. ఎందుకంటే నా వీడియో చూసారంటే ఆ బెల్ అయితే క్లిక్ చేయండి తప్పకుండా. గుడికి వెళ్తే గంట కొడితేనే దేవుడికి మనం వచ్చామని తెలుస్తుంది. నా వీడియో చూసారనుకోండి, ఆ గంట కొట్టారనుకోండి, నెక్స్ట్ టైం నేను చేసే వీడియోలు మీకు నోటిఫికేషన్ వస్తుంది అనమాట. అందుకని ఆ గంట అయితే తప్పకుండా కొట్టండి. ఇక ఈరోజు మన వీడియోలోకి వెళ్దామా. హాయ్ అండి, ఈరోజు వీడియో అయితే డాలర్ ట్రీకి వచ్చాను. ఈ డాలర్ ట్రీలో ఏంటంటే ఏదైనా సరే ఇందు లోపల ఉండేవన్నీ $1 మనకి దొరుకుతాయి. సో ఈ డాలర్ ట్రీ లోపలికి అయితే వెళ్ళి అసలు ఏమేమి ఉన్నాయి, ఎలా ఉంటాయి అనేది నేను మీకు చూపిస్తాను, రండి. ఎంట్రన్స్ లోపలికి అయితే వెళ్తున్నాను. ఇదిగోండి, డోర్ ఓపెన్ చేసి లోపలికి రాగానే మొత్తము ఇవన్నీ గిఫ్ట్ ర్యాపర్స్ ఇవన్నీ ఉన్నాయన్నమాట. ఎందుకంటే నేను క్రిస్మస్ టైంలో వచ్చాను, డిసెంబరు ఆ టైంలో వచ్చాను ఈ స్టోర్కి అయితే. అన్నీ ఇక్కడ చాలా వరకు ఈ క్రిస్మస్ రిలేటెడ్వి ఉన్నాయన్నమాట. ఫస్ట్ ఓపెన్ చేయగలనే ఎంట్రన్స్ దగ్గర అయితే ఇవన్నీ, ఈ ప్యాక్ మొత్తం వచ్చేసి $1. ఇందులో మనం ఏదైనా సరే, కొన్ని అయితే 2-3 కలిపి అట్లా ఉంటాయి అన్నమాట, ప్రతిదీ $1 వస్తుంది. ఇవిగోండి, ఈ గిఫ్ట్ బ్యాగులు ఉన్నాయి కదా, ఇవి వచ్చేసి 3 గిఫ్ట్ బ్యాగులు వచ్చేసి $1. ఈ డాలర్ ట్రీలో ఏంటంటే సీజన్కి తగ్గట్టు పెడుతూ ఉంటాడు. ఇప్పుడు క్రిస్మస్ టైం కదా, ఉండేవన్నీ చాలా వరకు ఈ గిఫ్ట్ బ్యాగులు ఇవన్నీ క్రిస్మస్ రిలేటెడ్వి ఉంటాయి. రేపు వ్యాలంటైన్స్ డే అప్పుడు వచ్చామనుకోండి, ఆ వ్యాలంటైన్స్ డే రిలేటెడ్ గిఫ్ట్ బ్యాగ్స్ ఇవన్నీ ఉంటాయి అన్నమాట. ఫస్ట్ ఎంట్రన్స్ దగ్గర అయితే అవన్నీ పెడతాడు. ఇదిగోండి, ఇవన్నీ గిఫ్ట్ ర్యాపర్సే. ఇందులో ఎన్ని రకాలు ఉన్నాయో, చాలా రకాలు, స్నో ఫ్లేక్స్, బెల్స్ ఉండేవి, శాంటా ఉండేవి, అలా చాలా ఉన్నాయన్నమాట. రెయిండియర్స్ మొత్తము డిఫరెంట్గా ఉన్నాయి. ఇవన్నీ గిఫ్ట్ ర్యాపర్స్ అన్నమాట. ఇదిగోండి, ఇక్కడికి వచ్చేసరికి ఇంకా క్రిస్మస్ గిఫ్టులు పిల్లలకి, ఇలా బాక్సెస్, మనకి చిన్నప్పుడు జామెంట్రీ బాక్స్ అని అని చెప్పి అంటాం కదా, అలా అలా ఉంది ఈ బాక్స్. దీంట్లో ఏంటంటే పిల్లలకి గాజుని ఏమైనా పెట్టుకోవడము, చాక్లెట్స్ కానీ, క్యాండీస్ కానీ, అలా కొంతమంది పెన్సిల్ పెట్టుకునే వాళ్ళు పెన్సిల్ కూడా పెట్టుకుంటారు. ఇది వచ్చేసి హెడ్ బ్యాండ్, అవన్నీ లైట్స్ వస్తాయి అన్నమాట, అది కూడా మనకి $1. ఇది వచ్చేసి చైన్, ఈ చైన్కి గోల్డెన్ కలరు, రెడ్ గ్రీన్ ఇలా ఉన్నాయి అన్నమాట. బీట్స్ తోటి ఉండి దానికి చిన్న చిన్న బెల్స్ ఉన్నాయన్నమాట. ఈ ప్లేట్స్ అయితే చాలా బాగున్నాయి, క్యాండీ మోడల్లో ఉండి ఇలా ఉన్నాయి. కొన్ని వచ్చేసి ట్రీ మోడలు, ఇట్లా బాగున్నాయి ఇవి. ఇవి కూడా అంతే $1. ఏదైనా సరే రేట్ చెప్పక్కర్లేదు, $1 అన్నమాట. ఇది అంతే మౌల్డ్, ఇది కూడా $1 మనకి. ఇవన్నీ వచ్చేసి టేబుల్ క్లాత్స్, క్యాండీ క్యాన్స్, 12-pack అన్నమాట. ఇదిగోండి, ఇవన్నీ ఇంకా చాక్లెట్లు, పెప్పర్మెంట్లు మొత్తం ఉన్నాయి ఇక్కడ. ఈ క్రిస్మస్కి పిల్లలు ఏ టైప్ తింటారో ఆ టైప్, ఎన్ని రకాలు కావాలంటే అన్ని రకాలు అయితే ఉన్నాయి. శాంటా చాక్లెట్స్ ఉన్నాయి, మొత్తం వచ్చేసి మిల్క్ చాక్లెట్స్ ఇలా ఉన్నాయన్నమాట. M&M's కూడా ఉన్నాయి. ఇదిగోండి, ఇవి వచ్చేసి మనకి సాక్స్ లాగా ఉన్నాయి. కొంతమంది డోర్కి పెట్టుకుంటారు ఈ క్రిస్మస్ టైంలో, ఇంకా క్రిస్మస్ ట్రీకి పెట్టే ఆర్నమెంట్స్ అన్నీ ఉన్నాయన్నమాట ఇక్కడ. ఇదిగోండి, ఇది వచ్చేసి డోర్కి పెట్టుకుంటారు ఈ బౌల్స్. ఇంకా ఇవన్నీ నార్మల్గా ఎప్పుడు ఉండేవన్నమాట, అవి వచ్చేసి సీజన్, ఇప్పుడు క్రిస్మస్ టైం కాబట్టి ఆ క్రిస్మస్ రిలేటెడ్ ఇవన్నీ అక్కడ ఉన్నాయి. ఈ ఇవన్నీ నార్మల్గా ఏ సీజన్లో అయినా ఎప్పుడైనా ఉండేవన్నమాట, ఈ బౌల్స్, ప్లేట్స్ ఇవన్నీ. ఈ ప్లేట్లు అన్నీ కలిపి $1 మనకి. అదేవిధంగా ఈ గ్లాసులు, స్పూన్లు, ఫోర్క్లు అన్నీ ఉన్నాయన్నమాట ఇక్కడ. చిన్న స్పూన్స్, ఐస్ క్రీమ్ స్పూన్స్ ఉంటాయి కదా అవన్నమాట. ఇదిగోండి, ఈ బౌల్స్ చాలా వరకు ఈ బౌల్స్ తీసుకెళ్ళి DIY ప్రాజెక్ట్స్ చేసుకుంటూ ఉంటారు. అంటే మనకి
పార్ట్స్ టైపు కుండల్లాగా అలా చేస్తూ ఉంటారు. నేను కూడా లాస్ట్ టైము ఒక 6 పార్ట్స్ అయితే చేశాను. ఇవి తీసుకెళ్ళి అవి నేను మీకు నెక్స్ట్ వీడియోలో ఎప్పుడన్నా చూపిస్తాను చేసిన పార్ట్స్ అయితే. ఇదిగోండి ఇక్కడ వచ్చేసి ఇవి ఆర్ట్ రిలేటెడ్ అన్నమాట. ఇక బ్రష్లు, పెయింట్ బ్రష్లు, పెయింట్స్ అన్నీ అన్నమాట మొత్తం ఇక్కడ ఉన్నాయి. ఇవిగోండి ఇవి వచ్చేసి గ్లూ స్టిక్స్. ఇవన్నీ కలిపి వండాలి మనకి. ఈ గ్లూ స్టిక్స్ ఏంటంటే మనకి గమ్ లాగా ఇంకొంచెం బాగా గట్టిగా స్ట్రాంగ్గా కరుచుకోవడానికి అన్నమాట. దానికి హార్డ్ గ్లూ గన్ అని ఉంటుంది, దాంట్లో పెట్టుకోవడానికి ఆ స్టిక్స్ అన్నమాట అవి. ఇవిగోండి ఇక్కడ వచ్చేసి మనకి పెన్సిళ్ళు, పెన్నులు, మార్కర్స్, కలర్ పెన్సిల్స్ అన్నీ మొత్తం. కొన్ని వచ్చేసి 12 ప్యాక్ ఉన్నాయి, కొన్ని 8 ప్యాక్, 2 ప్యాకు, 3 ప్యాకు అలా మొత్తం అన్ని రకాలు ఉన్నాయన్నమాట. నోట్బుక్స్ ఇలా 12 ప్యాక్ ఉన్నాయి. 100 ప్యాకు, ఒక్కొక్క ప్యాక్ అయితే 100 అనమాట. దాంట్లో ప్యాక్లో ఎన్ని ఉంటాయి అనేది ఇంకా కొన్ని ఏమో 2-3 ఉన్నాయి, కొన్ని 12 ఉన్నాయి అట్లా ఉన్నాయి. ఇవి వచ్చేసి మనకి రీఫిల్ చేసుకుంటూ ఉంటాం కదా చాలా వరకు ఈ ఫ్లవర్ వాజెస్లో వాటిలో పోస్తూ ఉంటాం స్టోన్స్. గవ్వలు అన్నీ ఉన్నాయి ఇక్కడ. ఈ ప్యాక్ కూడా అంతే, ఇదంతా కలిపి $1 అనమాట. అదిగోండి పైన వచ్చేసి ఫ్లవర్ వాజెస్ ఉన్నాయి మనకి. అవి తీసుకుపోయి ఇంకా ఫ్లవర్స్ అవి పెట్టుకుంటూ ఉంటాం కదా. అవి ప్లాస్టిక్ ఉన్నాయి, గాజు ఉన్నాయి. ఇక్కడ వచ్చేసి ఇంకా క్లీనింగ్ రిలేటెడ్వి, డిష్ వాషర్కి, అదేవిధంగా బట్టలు క్లీన్ చేసుకుంటాం కదా మనము వాషింగ్ మిషన్, దాని రిలేటెడ్వి అన్నీ ఉన్నాయి ఇక్కడ. ఈ స్క్రబ్బర్స్, గిన్నెలు రుద్దుకునేవి అన్నీ అన్నమాట. క్లీనింగ్ సప్లైస్ ఇవన్నీ కూడా అంతే, ఒక్కొక్కటి వచ్చేసి $1. ఇదిగోండి ఇక్కడ వచ్చేసి మనకి కిచెన్ రిలేటెడ్వి. ఇది వచ్చేసి మనం టీ వడగట్టుకునే దానిలాగా వాడతాము. స్ట్రైనర్ ఏమన్నా గుజ్జులు తీసుకోవడానికి వాడేవి కొంచెం పెద్దవి స్టీల్ వాటిల్లో ఇలా ఉన్నాయన్నమాట. ఇవి కూడా అంతే $1. ఈ ప్లేట్స్ మొత్తం సెట్ వచ్చేసి $1. ఇంకిక్కడ వచ్చేసి మనకి వడగిన్నెల టైప్ ఉంటాయి కదా, అవి ఏమన్నా వాటర్ వెళ్ళిపోవడానికి పెట్టుకుంటూ ఉంటాం కదా అలాంటివి, చటాకులు, స్పూన్లు, గెరిటలు ఇవన్నీ, ఇవి కూడా అంతే $1. ఇవి కూడా ఏంటంటే కొన్ని 1-2 ఉన్నాయి, ప్యాక్ 3 ఉన్నాయి అట్లా ఉన్నాయన్నమాట. నైఫ్లు, కత్తులు, సిజర్స్, కత్తర్లు అన్నీ ఉన్నాయి. ఈ ఫోర్కులు రెండు కలిపి $1. ఇలా మొత్తం ఉన్నాయన్న, స్టీల్ ఉంది, ప్లాస్టిక్ ఉంది, కొబ్బరి తురుముకునేవి ఉన్నాయి, అదేవిధంగా సిల్క్ అనేవి కూడా ఉన్నాయి. కొన్ని అన్ని రకాలైతే ఉన్నాయి ఇక్కడ. పిజ్జా కట్టర్స్ అన్నీ ఉన్నాయి. ఏదైనా సరే $1 అనమాట. అక్కడ చూస్తున్నారు కదా హీలియం బెలూన్స్, అవి కూడా అంతే $1. వీళ్ళే హీలియం ఫిల్ చేసిస్తారు. ఇదిగోండి ఇక్కడ వచ్చేసి మనకి ఫుడ్ కంటైనర్స్, ఇవన్నీ డబ్బాలు, బాక్సులు, డబ్బాలు, లంచ్ బాక్సులు, ఇంకా పప్పు డబ్బాలు అంటాం కదా ఎక్కువ పోసి స్టోర్ చేసుకునేవి అలాంటివి చిన్నవి అన్నీ ఉన్నాయి. ఇది వచ్చేసి 10 ప్యాక్ కలిపి $1. ఇవి మొత్తము ఒక్కొక్కటి 10 ప్యాక్ ఉన్నాయి, 12 ప్యాక్ ఉన్నాయి, 3 ప్యాక్ ఉన్నాయి, 4 ప్యాక్ ఉన్నాయి, అలా ఉన్నాయన్నమాట. ఇదిగోండి ఇవి వచ్చేసి 3 ప్యాక్ ఇవి. ఇలా మొత్తానికి ఈ డాలర్ ట్రీలో మాత్రం ఏది కొన్నా సరే మనకి డాలర్కే వస్తాయి. మనకి ఇండియాలో చైనా బజార్ అని చెప్పి అట్లా పెడతా ఉంటారు కదా వస్తువులు, 10 రూపాయలకి, 15 రూపాయలకి అలా అలా అన్నమాట. ఈ బౌల్స్ అన్నీ కలిపి కూడా $1. ఇదిగోండి ఇవి కూడా అంతే. ఇదిగోండి ఇది వచ్చేసి మనకి ఆయిల్ పోసుకునే డబ్బాలు ఉంటాయి కదా అవి అనమాట. ఇలా ఈ డాలర్ ట్రీలో ఏ వస్తువు అయినా సరే $1కే మనకి దొరుకుతాయి అన్నమాట. ఈరోజు వీడియో అయితే మనకి ఈ డాలర్ ట్రీ గురించి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చింది అని అనుకుంటున్నాను. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్, కిందన్న బెల్ ఐకాన్ని టచ్ చేసి ఆల్ అనే బటన్ని సెలెక్ట్ చేసుకోండి. అప్పుడే నేను చేసే ప్రతి వీడియో న్యూ నోటిఫికేషన్స్ అన్నీ ముందుగా మీకే వస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.